మచ్ థ్యాంక్ యూ మీలో కూడా ఒక హీరో కనిపిస్తున్నారు టీ షర్ట్ పైన షర్ట్ ఫేస్ లో గ్లో మామూలుగా లేదు అసలు ఇప్పుడు సందీప్ రాజ్ గారికి మైక్ ఇవ్వండి అంటున్నారు సో కలో ఫోటో లాంటి చిత్రాన్ని మనందరికి అందించారు వద్దులే వద్దులే దానికి అంకో నాలుగు టైం పట్టుద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం ఏం చెప్తారు మూవీ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టూ లో సెవెంటీన్లో అతిథి అని ఒక షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత మాకు ఇంకా సినిమా చేయాలి అన్న పూరిగి ఏదైతే మైండ్లో పుట్టిందో నేను ఒక పిక్చర్ వేసుకున్నాను ఓకే నా సినిమా ప్రీ రిలీజ్ ఇలా జరగాలి ఇదంతా ఒకటి చేసుకున్నాను మొత్తం ఎగ్జాక్ట్ ఉందిగా నా ప్లేస్లో ఈయన ఉన్నాడు అంత ఒక్కటే తేడా ఎందుకంటే తొందరపడి ఈ కోయిలో ముందే కూసింది ఒక రెండేళ్ళ ముందు సో అందుకని నా బదులు ఉన్నాడు కానీ సేమ్ పిక్చర్ నేను కూడా ఇమాజిన్ చేసుకున్నాను అండ్ ఇంకొక విషయం ఏంటంటే నీకు తెలుసు కదా నేను డేట్లు చెప్తూ ఉంటాను జనవరి ఇరవై ఇదే రోజు కలర్ ఫోటో షూట్ స్టార్ట్ అయ్యింది ఆ రోజు పొద్దున్న మూడింటికి ఇద్దరం లేచి అరే నేను హీరోగా సరిపోతానా జనాలు అవుతారేమో అది ఇది అని చెప్పేసి ఈడు మూడున్నరకు నన్ను నిద్రలేపు కంగారు పడ్డాడు లేదురా లేదు మనం మనం మంచిగా వెళ్తున్నాం అంతా మంచి జరుగుతుంది కొడితే మూడేళ్లలో నా కొడుకు అందరిని నుంచో పెట్టి ట్రైలర్ వేసాడు ఆనంద అంటే ఈ డేట్ కూడా గుర్తుంది కాబట్టి ఇక్కడ అందరికన్నా నేను ఫస్ట్ గర్వంగా ఫీల్ అవుతున్న విషయంలో బేసిక్గా ఇది నాకు ఒక ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాదు నాకు ఇది ఒక పేరెంట్ ఉన్న ఫ్యామిలీ ఇది ఇది ఎందుకంటే నన్ను అనురాగ్ అన్న శరత్ అన్న ఫస్ట్ తీసుకొచ్చి అన్న నువ్వు ఏడేళ్ళు అంటున్నావు ఎనిమిదేళ్ళన్నా టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి స్టార్ట్ అయ్యింది ఒక ఎనిమిదేళ్ళు అందరం కలిసి ఎన్నెన్ని కళ్ళు కన్నామో అవన్నీ నాకు ఇప్పుడు రియాలిటీలోకి వచ్చి ఇలాగ ఇన్ని టాలెంట్స్ని తీసుకొచ్చేసి ఇలా స్టేజ్ల మీద పెట్టేసి సిల్వర్ స్క్రీన్ ముందు నుంచోపెట్టేస్తంటే చాలా చాలా గర్వంగా ఆనందంగా ఉంది మా అన్నోళ్ళు చెప్పింది చేస్తారు అప్పుడు చెప్పింది చేశారు ఇప్పుడు ఫైనల్గా చెప్పింది చూపిస్తున్నారు ఫస్ట్ సినిమా ఎర్రగొట్టేస్తారు నాకు తెలుసు ఎందుకనంటే కోడిగుడ్డు మీద ఏకలు బిగుతారు ఇళ్ళు సో ఈ సినిమా నాకు తెలుసు ఎంత చెక్కి చెక్కి అక్కడ వరకు తీసుకొచ్చి ఉంటారు అని చెప్పి నేను బేసిక్గా నరేషన్ నిన్నాను ఒక టూ ఇయర్స్ బ్యాక్ షణ్ముఖ్ దగ్గర నుంచి కింద పడి కింద నవ్వుతూ అబ్బా సో షణ్ముఖ్ గురించి చెప్పాలి అని అంటే కలర్ ఫోటోకి ఫస్ట్ ఏటీగా చేశాడు ఏ ఒక్క రోజు నాకు ఒక్క వచ్చి నాతో మాట్లాడింది లేదు సరిగ్గా ఏ రోజు ఒక ఇన్పుట్ ఇచ్చింది లేదు ఒక ఫ్యామిలీ డ్రామా రాశాడు ఇది రాశాడు నాకు అనిపించింది ఇంత పెట్టుకొని ఒక్క జోకైనా నాలుగు జోకులు నాకు ఇచ్చి ఉంటే ఇది చాలా అద్భుతంగా ఉండేది నాకు కూడా చాలా వెళ్ళిపోయేది అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఎంత మీరు ఒక జోష్లో ఉన్నారు ఒక గంట నుంచి అదే జోష్ రెండు గంటలు ఉంటుంది రేపు ఫిబ్రవరి మూడు నుంచి అండ్ మొత్తం మొత్తం మా ఫ్యామిలీ మొత్తానికి చాయ్ బిస్కెట్ ఫ్యామిలీ మొత్తానికి అందరికి ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నా నా తరపు నుంచి కూడా వచ్చి మా వాళ్ళందరినీ బ్లెస్ చేస్తున్నందుకు అండ్ గౌరీప్రియ ఒక సినిమా ప్రమోషన్ సాంగ్ కోసం అని చెప్పేసి మాట్లాడి తీసుకొచ్చామన్నమాట అప్పుడు టూ థౌజండ్ సెవెంటీన్లో యుద్ధం శరణన్ సాంగ్ కదా ఆ సాంగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది సో ఇంతమంది ఇంత దాకా లాక్కొచ్చారంటే ఒక టూ థౌజండ్ ట్వంటీ త్రీ వరకు ఫైనల్గా వచ్చి ఇక్కడ నుంచున్నారు వి ఆల్ షుడ్ బి ప్రౌడ్ ఒకసారి గట్టిగా సో 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 మచ్ మీరు మాట్లాడగానే సాయి రాజేష్ గారు వచ్చారు మీ స్పీచ్తో పాటు సో వారిని వేదిక రాసిందిగా స్వాగతం పలుకుతున్నాము మీరు ఇక్కడే ఉండాలి అప్డేట్ అప్డేట్ అంటున్నారు కదా అందుకనే మీకు ఒక చిన్న గిఫ్ట్ ఉందట మీ కథలు రాసుకోవడానికి మీ అప్డేట్స్ పేపర్ మీద రాసి మా అందరికీ చూపించడానికి ఇప్పుడు శరత్ గారి చేతుల మీదగా ఇది అందుకోండి మీరు పోలేడని కథలు రాయాలి ఇందులో ఉన్న పెన్నులతో అని కోరుకుంటున్నాం మేము సో ఇప్పుడు ఫ్యామిలీ డ్రామా మన ముందుకు తీసుకొచ్చిన మెహర్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం